టైలరింగ్ నేర్చుకోవాలని అందరికీ ఈ రోజుల్లో ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే ఏ శారీ కొన్నా లేదా ఏ డ్రెస్ మెటీరియల్ కొన్నా కూడా మనం కుట్టించుకోవాలంటే బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనమే ఒక ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉందనుకోండి, మనమే కుట్టేసుకోవచ్చు. కానీ కుట్టడం కూడా రావాలి కదా, కుట్టడం రావాలంటే బయటకెళ్ళి నేర్చుకోవాలి. బయటకెళ్ళి నేర్చుకోవాలంటే టైం కావాలి, మనీ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి, ఇంకా చాలా ఏకాగ్రత కావాలి, చాలా కావాలి. కానీ అవన్నీ కూడా లేకుండా మీరు ఇంట్లోనే మీ చేతిలోనే మీ సెల్ ఉంటే చాలు, దాంట్లోనే చూసి చాలా ఈజీగా నేర్చుకునేటట్టు ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చేసినాయండి. అందులో ఈ మీటుకుంట మహాలక్ష్మి ఛానల్ కూడా ఉంది. ఈ ఛానల్లో కూడా ఈ టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. మీరందరూ కూడా ఈ టైలరింగ్ ఛానల్లో ఈ వీడియోస్ అనేది చూసి చక్కగా ఇంట్లోనే కూర్చొని మీ ఖాళీ టైంలోనే టైలరింగ్ అనేది నేర్చుకోండి. ఇప్పుడు అది ఎలాగూ అంటే దానికి మీరు చేయవలసింది ఏంటంటే, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ఖచ్చితంగా ఆన్లో ఉంచుకుంటేనే నేను పెట్టబోయే ప్రతి వీడియో అనేది మీ ముందు ఉంటుంది. అలా మీరు చూస్తేనే కదా టైలరింగ్ అనేది ఇంట్లో నేర్చుకోవడం కూడా కుదురుతుందన్నమాట. మీరు తప్పకుండా ఈ టైలరింగ్ నేర్చుకోవాలంటే నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడండి. ఈ రోజు నుంచి బేసిక్స్ నుంచి మీకు బిజినెస్ కోర్స్ దాకా నేను నేర్పిస్తానమాట. అంటే మొత్తం 50 డేస్ ఉంటుందన్నమాట ఈ కోర్సు. ఈ 50 డేస్ కూడా ఒకరోజు మిస్ అయినా కూడా, ఎప్పుడైనా నేను మిస్ అయినా మీరు అంతకుముందు ఇచ్చిన వర్క్ని ప్రాక్టీస్ చేసుకోండి. కానీ మీరు ఖచ్చితంగా సీరియస్గా చేస్తేనే ఈ టైలరింగ్ కోర్స్ అనేది మీకు చక్కగా వస్తుందన్నమాట. ఈ టైలరింగ్ కోర్స్ వల్ల మీకు లాభాలు చెప్పాను కదా, మీ ఇంట్లోనే మీ చేతులతోనే మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకొని చక్కగా బ్లౌజులు అవ్వచ్చు, డ్రెస్లు అవ్వచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీకు ఈ టైలరింగ్ ఎన్ని రోజుల్లో వస్తుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ టైలరింగ్ అనేది 50 డేస్లో మేము నేర్పించడం అయితే, ఈ వీడియోస్ ద్వారా 50 డేస్లో అంటే మా దగ్గరకు వచ్చి నేర్చుకున్నా కూడా మేము 50 డేస్లో కంప్లీట్గా నేర్పించేస్తాం. అంటే ఏంటంటే ఫస్ట్ పేపర్ కటింగ్స్ చూపిస్తాం, తర్వాత క్లాత్ కటింగ్స్ చూపిస్తాం, అవన్నీ కట్టింగ్స్ అనమాట. స్టిచ్చింగ్ బేసిక్స్ అంటే స్టిచ్చింగ్ లైన్గా ఎలా కుట్టాలి మేము కుట్టేసేసి చూపిస్తాం ప్రతిదీ, డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా. కానీ వాళ్ళు నేర్చుకునేది మాత్రం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి తొందరగా వస్తుంది, లేదు తర్వాత నేర్చుకుందాంలే అనుకుని కొద్దిగా బద్ధకంగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి లేట్గా వస్తుంది. మొత్తానికైతే వస్తుంది, రాకుండా అయితే అస్సలు ఉండదు. మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే మీరు బయటకు వెళ్ళినా ఇదే వర్క్, ఇలా మీరు ఇలా ఫోన్స్లో చూసినా కూడా ఇదే వర్క్ అనమాట. ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఈ టైలరింగ్, నేను అనేది ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదండి. మా హస్బెండ్ టైలర్, చాలా వీడియోస్లో నేను చెప్పున్నాను మా హస్బెండ్ టైలర్, మా హస్బెండ్ కుడుతున్నప్పుడే నేను చూసి నేర్చుకున్నాను అంతేగాని ప్రత్యేకించి నేను ఎక్కడికి వెళ్ళైతే నేర్చుకోలేదు. అది ఏంటి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంట్లోనే 1-2 సార్లు చూస్తే వచ్చేసింది. అలాగే మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు వస్తుంది. మీరు బయటకు వెళ్ళి చూసినా అదే వర్క్, లేదు మీరు ఛానల్స్లో చూసినా అదే వర్క్. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్భయంత్రంగా నేర్చుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది సెల్లో వర్క్ ఏం వర్క్ ఏంటి అని. అదేం కాదండి, ఏ వర్క్ అయినా వర్క్ వర్కే. ఎందుకంటే ఇప్పుడు ఛానల్స్లో కూడా చాలా వరకు అందరూ కూడా చాలా మంచిగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నారు, అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందరూ కూడా అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా మంచిగా అందరూ పోస్ట్ చేస్తున్నారు క్లాసులు అనేది. మీరు వాటిని చూసి చాలా ఈజీగా ఇంట్లోనే టైలరింగ్ నేర్చుకోవచ్చు. అదే వరకు మీరు బయట నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఎంత మనీ ఛార్జ్ అవుతుందంటే మంత్లీ వచ్చేసి 3000-4000 అలా కూడా తీసుకుంటారనమాట. అటువంటి వరకు మీకు ఇంట్లోనే చక్కగా మీ ఖాళీ టైంలో మీ చేతిలో ఉన్న సెల్లోనే చూసి నేర్చుకున్నారంటే చాలా బెనిఫిట్ కదా మీకు. అందుకని ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడండి. ముందు మెయిన్ చేయాల్సిన పని అదనమాట. ఈరోజు వీడియో చూసాము, నెక్స్ట్ డే వీడియో మిస్ చేయటం అలాంటి అస్సలు చేయదు. మీరు లైన్గా ఫాలో అయితేనే ఈ టైలరింగ్ అనేది మీకు చక్కగా వస్తుందని చెప్పాను కదా. మీరు డైలీ వీడియోస్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఈ టైలరింగ్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ మీరు ఈ టైలరింగ్లో మీరు నేర్చుకోవాల్సింది డైరెక్ట్ బ్లౌజ్ అనేది అస్సలు ఎప్పుడు వెళ్ళిపోకూడదండి. మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ అంటే అసలు కట్ చేయడం ఏంటి, కట్ చేయడం అంటే స్క్వేర్ ఎలా కట్ చేయాలి, రౌండ్ ఎలా కట్ చేయాలి. నేనైతే అలాగే నేర్పిస్తాను. కట్టింగ్స్ రావాలంటే ఒక పిచ్చి పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ మన దగ్గర చాలా ఉంటాయి, వాటిని ఫస్ట్ మీరు సిజర్ పెట్టి ఒక్కొక్క షేప్స్ కట్ చేస్తూ ఉండండి. ఒక వన్ డే మీరు ఎక్కువ టైం కూడా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వన్ డే రౌండ్ షేప్ అని, స్క్వేర్ షేప్ అని, యూ షేప్ అని అలా కట్ చేస్తూ ఉండండి. లైన్గా కట్ చేయటం అంటే కట్స్ కట్స్ పడకుండా మీరు కట్ చేస్తే అది స్ట్రైట్గా ఉండాలి. మీకు ఏ వంపు కావాలంటే ఆ వంపు తీగేటట్టు ఫస్ట్ కటింగ్ నేర్చుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు టైలరింగ్ నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఫస్ట్ డ్రాయర్ ఒకటి నేర్పిస్తారండి. ఫస్ట్ ఎంత మీరు మంచి ఎంత పెద్ద టైలరింగ్ షాప్కి వెళ్ళినా మీకు ఫస్ట్ డ్రాయర్ ఒకటి నేర్పిస్తారు, హెమ్మింగ్ ఒకటి నేర్పిస్తారు, ఆ తర్వాత పెట్టికోట్స్ నేర్పిస్తారు, ఆ తర్వాత మీకు చిన్న బ్లౌజులు అంటారు. చిన్న బ్లౌజులు అంటే మీకు డాట్స్ లేకుండా ఉండే బ్లౌజుల్ని చిన్న బ్లౌజులు అంటారు. ఆ చిన్న బ్లౌజెస్ నేర్పించినాక పెద్ద బ్లౌజులకు వెళ్తారు. ఈ ప్రొసీజర్ అంతా మీకు ఒక 1 వీక్లో అయిపోతుంది. 1 వీక్లో మాకు అంటే మీరు నేర్పించడం అవుతుంది, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకోవడం అవుతుంది. బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంట్రెస్ట్ లేదనుకోండి అర్థం కాక సతమతం అవుతారు. కాకపోతే 1-2 రోజులు లేట్ అయినా వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారనమాట, ఎవరూ మిస్ చేసుకోరు. 1-2 రోజులు లేట్ అటు ఇటుగా బాగా వచ్చిన వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, కొద్దిగా
అర్థం చేసుకోని వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు లేట్గా నేర్చుకుంటారు, అంతేగాని నేర్చుకోవటం అయితే పక్క అనమాట. అలా నేర్చుకుంటారు అనమాట. ఇవన్నీ అయినాక మీకు బ్లౌజెస్కి వెళ్తారు. బ్లౌజెస్కి వెళ్ళినాక అది బ్లౌజెస్ బేసిక్ అంటే లైనింగ్ లేకుండా ఫస్ట్ చూపిస్తారండి. మీరు నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే కాటన్ క్లాత్ని గంజి పెట్టి ఐరన్ చేసి ఉన్న క్లాత్ మీదే చూపిస్తారనమాట. అది అయినాక ఆ తర్వాత లైనింగ్ జాకెట్స్కి వెళ్తారండి. ఆ లైనింగ్ జాకెట్స్ తర్వాత మీకు చిన్న చిన్న పైపింగ్ మోడల్స్ అని అలా చిన్న చిన్న ప్యాచ్ మోడల్స్ అని కుట్టడం నేర్పిస్తారు. బ్లౌజెస్ వరకు అయితే ఇంత. తర్వాత పెద్ద పెద్ద మోడల్స్ కుట్టాలంటే దానికి కూడా మీరు కొంత టైం, ఇప్పుడు ఈ 50 డేస్ కూడా మీకు కేవలం బ్లౌజ్ స్టిచ్ చేయడం మాత్రం అలాగే పైపింగ్ చిన్న చిన్న ప్యాచెస్ వేయడంకి మాత్రమే సరిపోతుంది. తర్వాత ఇంకొక 50 డేస్ కావాలి అనుకుంటే మీరు పంజాబీ డ్రెస్సులు అలాగే గాగ్రాసు అలాగే ఇంకా లాంగ్ టాప్స్ అని ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కదండి, అవన్నీ నేర్చుకోవాలంటే ఇంకొద్దిగా టైం పెట్టుకోవాలి మీకు. ఎందుకంటే ఈ బ్లౌజెస్ వే వేరు, ఈ డ్రెస్సెస్ వే వేరు అనమాట. అవి వేరు, ఇవి వేరు, ఇవి అవి కలిపి మీకు మొత్తం కలిపి ఒక 100 డేస్ అవుతుంది. లేదు నాకు బ్లౌజెస్ వరకు చాలంటే 50 డేస్లో సరిపోతుందండి. నాకు తెలిసి అంతే, నేను నేర్చుకున్నది అయితే అంతే. కాకపోతే చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా తొందరగా నేర్చుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంకా ఎక్కువ టైంలో కూడా నేర్చుకోవచ్చు. అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నేను ఈ టైలరింగ్ క్లాస్లో ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ డ్రాయర్లు పెట్టికోటు అలాగే చిన్న జాకెట్ అలాగే నార్మల్ జాకెట్తో నేను ఫిక్స్ చేస్తాను 50 డేస్ కూడా. మీరు ఎవ్వరు కూడా మిస్ కాకుండా చూడండి. ఒకవేళ నేను రోజుకు ఒక 2 వీడియోస్ పెట్టినా కంపల్సరీ క్లాస్ వీడియో ఒకటి ఉంటుంది, నార్మల్ వీడియో ఒకటి ఉంటుంది. ఒకరోజు మిస్ అయినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ నేను వీడియో అనేది తప్పకుండా అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మిస్ కాకుండా చూస్తేనే నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు నిజమైన వర్క్ అంటే అందరూ నేర్పించేది నిజమైన వర్కే. మేము సీరియస్గా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీరు కూడా సీరియస్గా నేర్చుకునే లెక్కైతేనే ఈ వీడియోస్ అనేది నేను పెట్టగలుగుతాను. నన్ను ఎంకరేజ్ చేస్తేనే, మీరు బాగా చూస్తేనే కదా నేను పెట్టాలి, లేదు ఎవరు చూడట్లేదు అంటే నాకు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఖచ్చితంగా మీరు చూడండి. ఈ బేసిక్స్ వర్క్ అనేది ఫస్ట్ అయితే నేర్చుకుందాం. తర్వాత వచ్చేసి మీకు డ్రెస్సులు కానీ లాంగ్ టాప్స్ కానీ అలాగే ఇంకా ఉన్నాయి కదా చాలా మోడల్స్, ఈ లంగా జాకెట్లు కానీ కుచ్చుల లంగా జాకెట్లు కానీ ఇవైనా ఏవైనా సరే ఈజీగా ఇంకొక 50 డేస్లో మళ్ళీ తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బ్లౌజులు, ఈ బ్లౌజులో చెప్పాను కదా నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ బ్లౌజ్ అలాగే కటోరీ బ్లౌజ్ అలాగే ప్రిన్సెస్ కటోరీ నార్మల్ బోట్నిక్ బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను చెప్తానమాట ఈ 50 డేస్లో కూడా. మీరు ఖచ్చితంగా వీడియోస్ని అయితే మిస్ కాకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే మీరు చూసిన ఏదైనా నాకు డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అక్క ఏంటి ఇలా ఉంది, లేదా మేడం ఏంటి అలా ఉంది, నాకు అర్థం కాలేదని మీరు ఖచ్చితంగా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈరోజు నుంచి నేను ఈ టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నానండి. ఆల్రెడీ చాలాసార్లు స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ నాకు టైం కుదరక, రెండోది నేను పెట్టిన వీడియో అది వైరల్ కాక అంటే ఎవరు చూడక నాకు అది ఇంట్రెస్ట్ లేక నేను అక్కడికక్కడ స్టాప్ చేస్తాను అనమాట. ఇప్పుడు అలా కాదు, నేను ఖచ్చితంగా సీరియస్గా చేయాలనుకుంటున్నాను. చూసేవాళ్ళు ఖచ్చితంగా చూడండి, అప్పుడే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే పెట్టగలుగుతానమాట. సరేనా, రేపటి నుంచి మన టైలరింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అంటే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అలా ఉంచుకోండి.